హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. నేను ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మటన్ని కొద్దిగా కల్లుప్పు వేసి క్లీన్గా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇలా కల్లుప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ రాకుండా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక చిన్న బొప్పాస్కాయ పీస్ తీసుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం మటన్లో యాడ్ చేసుకోవాలి. మటన్కి అంతా ఈ పేస్ట్ బాగా పట్టేలాగా మటన్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా బొప్పాస్కాయ యాడ్ చేసుకోవడం వల్ల మటన్ ముదిరి ఉన్నా కానీ 1 or 2 విజిల్స్లో మెత్తగా ఉడికిపోతుందండి. నేను ఇక్కడ మటన్కి పేస్ట్ అంతా అప్లై చేసి ఒక 1/2 hour సేపు పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా పచ్చికొబ్బరి, 1-2-3 పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే 1-2 tablespoons వరకు ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీలోకి సపరేట్ మసాలాలు ఏమి అవసరం లేదు, ఈ మసాలా పేస్ట్ సరిపోతుంది. ఇవన్నీ లైట్గా మగ్గిన తర్వాత చల్లారనిచ్చుకొని పేస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వేగిపోయాయండి. ఇందులో నేను 1-2 tablespoons వరకు నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారనిచ్చినాక పేస్ట్ పట్టుకోవాలండి ఇది. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఆ కుక్కర్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఆనియన్స్లో కూడా అల్లము వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి తాలింపులు యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో నేను మటన్ యాడ్ చేసుకుంటున్నాను. మటన్ మొత్తం యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి. నాన్ వెజ్ ఐటమ్స్కి వేటికైనా కానీ ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ వేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక 5 to 10 minutes. నెక్స్ట్ ఇందులోకి నేను 2 tomatoes చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. అవి యాడ్ చేసుకున్నాను. టమోటా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక 5 minutes కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత టమోటాలు మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. టమోటాలు మెత్తగా గుజ్జులాగా అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకునేటప్పుడు కూడా చూసి యాడ్ చేసుకోవాలండి. ముందర మనం ఆనియన్స్లలో కూడా పచ్చిమిర్చి యాడ్ చేసాము, అలాగే మటన్కి ముందర పేస్ట్ అప్లై చేసేటప్పుడు కూడా పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లలో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కానీ మనం మిరియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి కారం మాత్రం చూసి యాడ్ చేసుకోవాలండి. మటన్ వాటర్ అంతా పోయి దగ్గరికి మగ్గిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ అవి వేయించుకున్నాం కదా, అవి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ మటన్ 50% ఉడికిపోయిందండి. ఎందుకంటే మనం ముందుగా బొప్పాస్కాయ కలిపి పెట్టాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది మటను. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 5 minutes ఉంచిన తర్వాత నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 2 whistles పెట్టుకున్నానండి. 2 whistles తర్వాత నాకు మటన్ బాగా ఉడికిపోయింది మెత్తగా. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి వాటర్ యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ వద్దు, గట్టిగా కర్రీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకపోయినా సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ముక్క ఎంత ఈజీగా స్మాష్ అయిపోతుందో. ఇక్కడ నేను 2 whistles పెట్టుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది మటను. ఆల్మోస్ట్ మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. మీకు ఇక్కడ ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం ఒక 5 minutes స్లిమ్లో పెట్టుకుంటే కొంచెం దగ్గర పడుతుంది కర్రీ. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. మనకి ఇక్కడ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. నేను ఇక్కడ కొంచెం స్పైసీగానే ప్రిపేర్ చేశానండి. నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి, అందుకని చెప్పేసి మిరియాలు కానీ పచ్చిమిర్చి కానీ వేసి కొంచెం స్పైసీగా చేసుకున్నాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.